కొంతమంది ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారు అంటే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నాది కానిది నాకు అక్కర్లేదు, ఏదైనా నేను కష్టపడే సాధిస్తాను, ఆ సాధించిన దాన్నే అనుభవిస్తాను, దాన్నే నేను పొందుతాను, అవసరమైతే అందులోదే కొంత ఎవరికైనా దానం చేస్తాను. ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఇదేదో గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించినవి కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ వాటిని కూడా మనం సాధన చేసి సాధించవచ్చండి. శీలంబున్ కులమున్ శమంబుదమమున్ చల్వంబులే ప్రాయమున్ పోలంజూచియి తండు పాత్రుడని ఏ భూపాలుడి వచ్చినన్ సాల గ్రామము మున్నుగా గొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలన్ పండునొకప్పుడున్ తరుగదింటన్ పాడియున్ పంటయున్. మనుచరిత్రలో ప్రవరాక్యుడి శీలాన్ని వర్ణించే పద్యం ఇది. ప్రవరుడు, ఆయన పేరే ప్రవరుడు, వరించదగినవాడు, శ్రేష్టమైన సద్గుణాలు కలిగినవాడు. మళ్ళీ సద్గుణాల్లో కూడా ఇంకా ఇంకా గొప్ప గొప్ప గుణాలు కలిగినవాడు అన్నమాట. అందుకే ఆయనకి ప్రవరుడు, ఆయన పేరే ప్రవరాఖ్యుడు అన్నారు. ఆఖ్య అంటే పేరు, ప్రవర అనే పేరు కలిగినవాడు ప్రవరాఖ్యుడు. ఆయనకున్న గుణాలేమిటి? అబ్బా ఎంత గొప్పవాడండి. గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తున్న మహనీయుడు. ఈయనకి ఏదైనా మనం దానం చేద్దామని చక్రవర్తులు అనుకుంటారట. అలాంటి సద్గుణాలు కలిగినవాడు. ఏమేమి ఉన్నాయి ఆయనలో? శీలంబున్ శమమున్. శీలముంది, శమముంది, శమధమాలు అంటారు. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం. ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు బయటికి తినాలి అని అనిపిస్తుంది కదా, లోపల కూడా తినాలి అనిపిస్తుంది. లోపల ఆ వస్తువు మీద తినాలి లేదా చూడాలి, ఏదైనా సరే, దీన్ని విషయ వాంఛ అంటారు. దాన్ని చూసిన తర్వాత దాన్ని పొందాలి అనే భావన మనసులో లేకుండా ఉండటం, పైకి కూడా అది చేయకుండా ఉండటం. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము రెండూ కలిగినవాడు. శీలంబున్ శమమున్, దీంతోపాటు చల్వంబు అంటే ఏ కోరిక లేదేమో ఆయనకి. ముసలివాడేమోనండి, పళ్ళు పనిచేయవు, తిన్నా అరిగించుకోడు, అందువలన తిననంటాడేమో అంటే కాదు, మంచి వయసులో ఉన్నవాడే, అందంగా ఉన్నవాడే. చల్వంబు లేప్రాయమున్, లేత వయసులో ఉన్నవాడు, అందంగా ఉన్నవాడు. అందంగా ఉన్నవారికి, వయసు ఉన్నవారికి కోరికలు ఉంటాయి, మరి ఆ కోరికలు ఏవి ఈయనకి లేవు కదా. శీలంబున్ కులమున్, ఉత్తమమైన వంశం కూడా ఉంది, శమముంది, దమముంది, చల్వముంది, లేప్రాయముంది, ఇవన్నీ చూశారు. ఇచ్చేవాళ్ళు దీన్ని చూస్తారు కదా, వాళ్ళకి యోగ్యతలు ఏమున్నాయని చెప్తారు. దానం చేసే వాళ్ళకి పాత్రత అనేది ఒకటి చూస్తారు. నేను ఇచ్చే ఈ ద్రవ్యము సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా, అలాంటి పాత్రత కలిగిన గొప్ప వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? ఇదిగో ప్రవరాఖ్యుడు లాంటి వారు దొరికారు. చక్రవర్తులు ఇద్దామనుకుంటారు కానీ ఈయన తీసుకోట. శీలంబున్ కులమున్ శమంబు దమమున్ చల్వంబు లేప్రాయమున్ పోలంజూచి ఇతండు పాత్రుడని ఏ భూపాలుడు ఇవ్వచ్చినన్, ఏ చక్రవర్తి ఇవ్వాలని వచ్చినా అబ్బే సాలగ్రామము మునుగాగొనడు. అన్ని దానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనది సాలగ్రామ దానం అంటారు. నిజానికి ఈ దానం అందరూ చేయలేరు, అందరికీ అవకాశం ఉండదు. సాలగ్రామాలంటే గండకీ నదీ తీరంలో పవిత్రంగా ఆ రాళ్ళు కొన్ని ఉంటాయి, సహజంగా ఏర్పడతాయి. ఆ గండకీ నదీ తీరంలో దొరికేటటువంటి ఆ మూర్తుల మీద విలక్షణమైనటువంటి ఆకృతులు ఏర్పడితే ఆ ఆకారాన్ని బట్టి ఆ సాలగ్రామానికి పేరు వస్తుంది. అంటే పరమాత్మ ఆ సాలగ్రామంలో ఉంటాడు అని ప్రతీతి. ఆ సాలగ్రామాన్నే దేవాలయాల్లోనూ ఇళ్లల్లో కూడా పెట్టుకున్న వాళ్ళు అభిషేకం చేయాలంటారు నిత్యం. ఇలాంటి సాలగ్రామాలు అరుదుగా ఉంటాయి. వీటిని దానం చేయడం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. ఎవరైనా దానం చేస్తాము అంటే వజ్రాన్ని దానం పుచ్చుకున్న దానికంటే గొప్పది కాబట్టి ఎగబడతారట ఎవరైనా, కానీ ఈయన అలాంటి వాడు కాదు. సాలగ్రామ దానం చేస్తానన్నా సరే ఈయన రాట, ఎందుకంటే ఆయనకు అక్కర్లేదు, దేని మీద కోరిక లేదు. శీలముంది,
కులముంది, శమముంది, దమముంది, చల్వముంది, లేప్రాయముంది, ఇవన్నీ చూసి ఏ రాజుగారైనా ఇస్తానని వస్తే సాలగ్రామ దానాన్నైనా సరే ఇని పుచ్చుకొట్ట. మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలన్ పండున్ ఒకప్పుడున్ తరుగదింటన్ పాడియున్ పంటయున్. ఆయనకే బోళ్ళన్ని మాన్యక్షేత్రములు ఉన్నాయండి. ఆ క్షేత్రాల ద్వారా వచ్చే భాగ్యము అందరికీ పెట్టడానికి, తాను తినడానికి పుష్కలంగా సరిపోతుంది. అంటే ఏ లోటు లేదు. మరి ఏ లోటు లేనప్పుడు ఎవరైనా ఒకరు ఉచితంగా ఇస్తానంటే మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు భగవంతుడు మనకి లోటు అనేది ఎందుకు పెడతాడు? ఆయన పెట్టల. లోటు లేనిదాన్ని ఉంది అని మనమే ఊహించుకుంటున్నాం. ఈ సృష్టిలో మనల్ని పుట్టించిన తర్వాత మన యోగ్యతని బట్టి, మనం చేసుకున్న కర్మని బట్టి మనకి ఏది ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో తెలిసినటువంటి వాడు పరమాత్మ. ఆయన రాసి పెట్టుకుంటాడని చెప్పాలి. ఈ వ్యక్తికి, ఈ జీవికి ఈ సందర్భంలో ఇది ఇవ్వాలి. మనం దీన్ని గుర్తించలేం. పరమాత్మ సంకల్పాన్ని, ఆయన ఇచ్చని మనం విడిచిపెట్టి మనం ముందు కోరికలు కోరుకుంటాం. నాకు ఈ సమయంలో ఇది కావాలి, ఇంత కావాలి, ఈ రూపంలో రావాలి, మనమే పెద్ద దేవుళ్ళలాగా భావన చేసి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. తీరా చూస్తే అది జరగదు. దాంతో ఏమవుతాం? నిరాశ చెందుతాం. అటువంటి సందర్భంలో ఇలాంటి మహానుభావుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహా, ఎంత గొప్పవాడండి, తనకి ఉన్నా లేకపోయినా పరద్రవ్యం మీద ఆశ పెట్టుకోకూడదు. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు దీనిలో ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు ఇచ్చారు కదా అని మనం పుచ్చుకుంటే దాంట్లో విలువ ఏముంటుంది? ఇది తెలుసుకుని మనమంతా ప్రవర్తించాలి.